మిథున రాశి ఏ నక్షత్రాల వాళ్ళు ఈ మిథున రాశిలోకి వస్తారో అది ముందు తెలుసుకుందాం మిథు మిథున రాశి వాళ్లలో మృగశిర మూడు నాలుగు పాదాలు క కి ఈ రెండు అక్షరాలు జన్మనామంగా కానీ వ్యవహార నామంగా కానీ ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా ఆర్ద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నాలుగు పాదాలు కలిసి మిథున రాశిలోకి వస్తాయి కు ఖ ఛ ఈ నాలుగు అక్షరాలు ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు కే కో హ ఈ మూడు అక్షరాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ తొమ్మిది పాదాలు తొమ్మిది ఒక నక్ష ఈ మూడు నక్షత్రాల్లో ఉండేటువంటి తొమ్మిది పాదాలన్నీ కూడా ఈ మిథున రాశిలోకి వస్తాయి ఈ మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు అదేవిధంగా రాజపూజ్యం ఏడు అవమానం ఏడు పాళ్ళు కనపడుతోంది ఇక ఈ రాశి వారికి గురువు వత్సరాది నుండి పదకొండు ఆగస్టు రెండు వేల పదహారు వరకు మూడో స్థానంలో ఉంటాడు ఆ తర్వాత సంవత్సరం వరకు కూడా నాలుగో స్థానంలో ఉంటాడు ఇక శని వత్సరాది నుండి ఇరవై ఆరు జనవరి రెండు వేల పదిహేడు వరకు ఆరవ స్థానంలో ఉంటాడు ఆ తరువాత సంవత్సరాంతం వరకు కూడా ఏడవ స్థానంలో ఉంటాడు ఇక రాహు వత్సరాది వత్సరాంతం అంతా కూడా మూడవ స్థానంలో కేతు తొమ్మిదవ స్థానంలో ఉంటారు ఈ విధమైనటువంటి గ్రహస్థితి పరిశీలించి చూసినట్లయితే ఈ మిథున రాశి వారికి కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి శని యొక్క విశేషమైనటువంటి బలం చక్కగా ఉంది అయితే బృహస్పతి అనుకూలత కాస్త మిశ్రమంగా ఉంది అంత అనుకూలంగా లేదు అయితే మొత్తం మీద ఈ రాశి వాళ్ళు సంవత్సరం యొక్క ఆరంభంలో మీ యొక్క మీలో ఉండేటువంటి చక్కని ఏదైతే విలువలు ఉన్నాయో ఏదైతే చక్కని సృజనాత్మకత ఉందో ఏదైతే మీలో దాగి ఉన్నటువంటి కళాత్మకమైనటువంటి నైపుణ్యాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు మీ ప్రస్ఫుతి పరిచే విధంగా వాటిని తెలుపుకునే విధంగా సమాజంలో మీకు పేరు ప్రతిష్ట గౌరవము ఇవన్నీ కూడా చక్కగా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి సమయానికి చక్కగా ధనం చేతికి అందుతుంది ధనం చక్కగా సంపాదిస్తారు ఒక సంపాదన కాకుండా ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళకు మరొక ఆదాయం కూడా అలా వ్యాపారస్తులకు కూడా మరొక ఆదాయం కూడా తోడయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి అయితే చాలా వరకు సర్దుకుపోయేటువంటి మనస్తత్వంతో ఈ సంవత్సరం మీరు ముందుకు పెడతారు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా సంవత్సరం యొక్క రెండవ భాగంలో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాస్త సంవత్సరం ద్వితీయ భాగంలో మాటలు వాటిగా వేడిగా రాకుండా కాస్త జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక అంతేకాకుండా సోదరులతో కానీ లేదా సోదర సంబంధం ఉన్నటువంటి తోబుట్టులతో కానీ లేదా బంధువులలో ఉండేటువంటి సోదరుల సోదర సోదరి వరుస ఉండేటువంటి వాళ్ళతో కానీ స్వల్పమైన విభేదాలు ఒక రకమైనటువంటి ఘర్షణతో కూడినటువంటి వాతావరణము ఏర్పడేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతోంది అంతేకాకుండా ఈ సంవత్సరం స్థిరాస్తిని వృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు అయితే ఈ విషయంలో మాత్రం అశ్రద్ధ చేయకండి ఉన్నటువంటి సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి అంతేకాకుండా సమాజంలో గతంలో నష్టపోయినటువంటి పరపతిని ప్రతిష్టను పునః మళ్ళీ దాన్ని నిలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఎవరైతే గతంలో మిమ్మల్ని అవమానించారో ఎవరైతే గతంలో మిమ్మల్ని ఒక విధమైనటువంటి ఈశా ద్వేషాలతో చూసారో వాళ్లే మీ దరికి చేరటం మీ యొక్క సహాయం కోసం మీ దగ్గరికి రావటం ఇవన్నీ కూడా సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేటువంటి అవకాశాలు ఇవి కనపడుతూ ఉన్నాయి అయితే శత్రువులు పశ్చాత్తాపడి మీ దరి అవకాశం కూడా కనపడుతుంది దాంపత్య సౌఖ్యం కూడా కనపడుతుంది ఈ E... సంవత్సరంలో ప్రథమ భాగంలో అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి అపోహలు అనుమానాలు తొలగిపోతాయి నిజాన్ని తెలుసుకునేటువంటి ఒక ఎదుటివారు నిజాన్ని తెలుసుకొని పశ్చాత్తాపడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది శత్రువులపై చక్కని ఆధిపత్యాన్ని కూడా మీరు సాధిస్తారు ఉద్యోగులు రా ఉద్యోగులకు రావాల్సినటువంటి లబ్ధి ఉద్యోగులకు మీకు పేరు ప్రతిష్ట కానీ తర్వాత ప్రమోషన్లు కానీ ఈ సంవత్సరం యొక్క ప్రథమార్థంలో మొదటి భాగంలో మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఇక రావు అనుకున్నటువంటి డబ్బు కూడా మీకు చేతికి అందేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం యొక్క మొదటి భాగంలో కనబడుతుంది శత్రువులు స్తబ్బులై ఉండే అవకాశాలు కనబడుతున్నాయి సుఖ సౌఖ్యాలు పరిస్థితులకు మీకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు అనుకూలంగా మీరు మలుచుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనురాగపూరితమైనటువంటి సహకారం మీకు లభించే అవకాశం కూడా కనబడుతోంది అంతేకాకుండా మీ వృత్తికి తగినటువంటి కృషి తగినటువంటి గుర్తింపు కూడా మీకు లభించే అవకాశాలున్నాయి కళాకారులకు చక్కగా ఉంటుంది చక్కని అవకాశాలు కూడా మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి నూతనంగా వ్యాపారాలు చేయడము షేర్ మార్కెట్లోకి వెళ్ళడము బంగారము అలాంటి మొదటైన వాటిపైన మీరు పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం కనపడుతున్నాయి భవిష్యత్తు కోసం పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలనేటువంటి కొన్ని ఒక రకమైన ఆలోచనలు అందులో కొంతవరకు మీరు సఫలమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతోంది అంతేకాకుండా రాజకీయ లబ్ధి పరపతి ఇవన్నీ కూడా మీకు మీకు వారి యొక్క పరిచయాలు ఇవన్నీ కూడా మీకు లభించే అవకాశాలు కనపడుతున్నాయి అంతేకాకుండా ఉన్నత స్థానాల్లో ఉండేటువంటి కొంతమంది యొక్క విశేషమైనటువంటి సహాయ సహకారాలు కూడా మీకు లభించవచ్చు అంతేకాకుండా సమాజంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక స్థానానికి మీరు ఎంపిక కూడా కావచ్చు ఇవన్నీ కూడా సంవత్సరం మొదటి భాగంలో కనపడుతూ ఉన్నాయి ఇక ద్వితీయ విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాల్లో కూడా ఒక అడుగు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది మీకు ధైర్యం పెరుగుతుంది విద్యార్థులు ముఖ్యంగా అనుకూలంగా ఉంది ఉన్న సమయాన్ని ఉపయోగించుకోండి కాలయాపన వృధా తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనే ప్రయత్నాలు ఇవన్నీ కూడా మీకు కాస్త ప్రధానమైన శత్రువుగా మారేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి సరి అయిన ప్రణాళిక లేక సరియైన ప్లానింగ్ లేక ఇబ్బంది పడే అవకాశం ఉంది అవివాహిత సంవత్సరం మొదటి భాగంలో వివాహ సూచనలు కనపడుతూ ఉన్నాయి ఇక సంవత్సరం యొక్క ద్వితీయార్థంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాలు నడిపే సమయంలో అంతేకాకుండా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో మధ్యవర్తిత్వం జరిపే సమయంలో సిరోటిల్ ఇచ్చే విషయంలో ఆగస్టు తర్వాత మాత్రం తగినటువంటి శ్రద్ధ తగినటువంటి నియంత్రణ తగినటువంటి జాగ్రత్తలు మాత్రం అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక సంవత్సరం చివరిలో దీర్ఘకాలికమైనటువంటి చిన్న చిన్న అవస్థలు శస్త్రచికిత్సలు మాత్రం కనపడుతూ ఉన్నాయి మొత్తం మీద ఈ రాశి వాళ్ళకు సంవత్సరం ప్రథమ భాగం బాగుంది రెండవ భాగంలో మాత్ర జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు చక్కని ఆనందం కొరకు అనే అనేకమైనటువంటి అరిష్టాల నుంచి నివృత్తి కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి కేతు అంతేకాకుండా అంగారక శనేశ్వర ధ్యానాలు ఈ నాలుగు చక్కగా ఖచ్చితంగా చేయండి అంతేకాకుండా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం గోవుకి నల్ల నువ్వులు కందులు ఉలువలు తినిపించండి గోసేవ చేయండి దేవతా వృక్షాలను పెంచండి అనేకమైనటువంటి శుభ పరిణామాలను మీరు పొందవచ్చు